కరోనా వైరస్, స్వచ్ఛంద గృహ నిర్బంధం, లాక్డౌన్, ఇప్పుడు మన భారతదేశం కరోనా వైరస్ బారిన పడి అత్యంత ప్రమాదంలో ఉంది. ప్రాణాంతకరమైన కరోనా వైరస్ బయటి మీ చుట్టుప్రక్కల ఉండే వస్తువులు, వాహనాలు మరియు మీ తోటి వ్యక్తులపై ఎక్కడైనా ఉండవచ్చు. కంటికి కనిపించని ఆ వైరస్ని ఒక్కసారి తాకితే మీకు కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిర్లక్ష్యం వహించకండి, బయటకు రాకండి, గుంపులు గుంపులుగా ఉండవద్దు. సరదాలో కాలక్షేపాలకు ఇది సమయం కాదు. మన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకోండి. మీరు చేసే ఒక్క నిర్లక్ష్యం సమాజానికి ప్రాణహాని తలపెట్టవచ్చు. ఈ కరోనా వైరస్ పెరగకుండా అంతరించిపోవడానికి ఒక్కటే మార్గం, అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వచ్ఛంద గృహ నిర్బంధం మరియు లాక్డౌన్ పాటించడం. ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు స్వచ్ఛంద గృహ నిర్బంధంలోనే ఉండండి. నిత్యావసర వస్తువులు మరియు రేషన్ సరుకుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం వారు అనేక సదుపాయాలను కల్పించారు. ఈ నిత్యావసర వస్తువుల కొరకు మీ కుటుంబంలో ఒక్కరు మాత్రమే మాస్కును ధరించి బయటకు రావాలను. మీ బాధ్యతగా మీ చుట్టూ ఉన్న పరిసరాలు మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. శుభ్రం చేసుకొనని చేతులతో కళ్ళు, ముక్కు, నోరు తాకకండి. ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో గాని, హ్యాండ్ వాష్తో గాని లేదా శానిటైజర్తో గాని శుభ్రపరచుకోండి. ఎవ్వరికైనా జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలగు లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే 104 నెంబర్ కానీ స్టేట్ హెల్ప్ లైన్ నెంబర్ 0866-241-0978 నెంబర్ను కానీ సంప్రదించండి. మరియు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేట్, అనగా వేరే గదిలో ఒక్కరే ఉండాలి. కుటుంబ సభ్యులను, బంధువులను ఎవ్వరినీ కలవకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చెప్పే సూచనలను తూచా తప్పకుండా పాటించండి. కరోనా వైరస్ని తరిమి కొట్టండి. వైద్య సిబ్బంది మరియు పోలీసు వారికి సహకరించండి. ఆరోగ్యంగా జీవించండి. గుర్తుంచుకోండి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.